ఈ వీడియోలో మనము టీఎస్పీజీసెట్లో మనకు రిపీట్ అయిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఫ్లాట్ అన్న టీఓసీ అని అంటారు. ఈ సబ్జెక్ట్ ముందు ఫ్లాట్ అన్న టీఓసీ అంటుండే, కానీ ఇప్పుడు ఫ్లాట్ అని అంటుండ్రు. ఈ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే మనం చూసుకోవాల్సినవి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఇంకా ఫైనట్ ఆటోమేటా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకా పంపింగ్ లెమ్మా, ఇంకా ఎన్పీ హార్డ్, ఎంపీ కంప్లీట్, ఇవైతే చాలా ఇంపార్టెంట్ టీఓసీ ఇంకా ఫ్లాట్. నేను డిఎల్డి ఇంకా డేటా స్ట్రక్చర్ రిలేటెడ్ వీడియోస్ ప్రీవియస్గా చేసిన, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతాయి. ఈరోజు ఇక్కడ ఈ సమ్ చూసాం. కన్సిడర్ ఏ లాంగ్వేజ్ డిఫైన్డ్ బై రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని ఇది ఇచ్చిండ్రు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇస్ డిఫైన్డ్ బై ద లాంగ్వేజ్, ఇది క్వశ్చన్. ఇది మొత్తం క్వశ్చన్. ద ఆప్షన్స్ ఆర్ వన్ ఓన్లీ, వన్ అండ్ టూ ఓన్లీ, త్రీ ఓన్లీ, వన్ టూ త్రీ ఓన్లీ. ఈ క్వశ్చన్ టీఎస్పీజీసెట్ 2019 క్వశ్చన్ నెంబర్ 85 అనమాట. ఫస్ట్ మనకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏందో తెలియాలన్నమాట. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూస్ టు రిప్రజెంట్ సర్టన్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇన్ ఏ ఆల్జీబ్రిక్ ఫ్యాషన్ అనమాట. స్ట్రింగ్స్ని మనము ఒక సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ని మనము రిప్రజెంట్ చేస్తామన్నమాట ఆల్జీబ్రిక్ మేనర్లో, దాన్ని మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని అంటామన్నమాట. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఎట్లుంటుంది అంటే ఎలా ఉండొచ్చు అంటే ఒక ఎంప్టీ స్ట్రింగ్ అయినా, ఒక ఎప్సిలాన్ అని ఉండొచ్చు, ఒక ఫై లాన్ అని ఉండొచ్చు, లేకపోతే ఇట్ కెన్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ టర్మినల్ సింబల్స్ ఏకమా బీకమా సి, ఆర్ ఇట్ కెన్ బి ఏకమా బీకమా సి ఆర్ 0 1 2 3 ఇలానే ఉండొచ్చు, లేకపోతే ఇలానే ఉండొచ్చు. ఆర్ కన్కాటినేషన్ అంటే ఆర్ ప్లస్ ఆర్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఇలా అయినా ఉండొచ్చు కన్కాటినేషన్. నెక్స్ట్ ఇలా కన్కాటినేషన్, నెక్స్ట్ యూనియన్ అంటే ఆర్ వన్ ఇంటూ ఆర్ టూ ఇలా అయినా ఉండొచ్చు. నెక్స్ట్ ఆర్ స్టార్ అంటే ఏంటంటే ఎప్సిలాన్ అయినా, ఆర్ అంటే ఇక్కడ 0 పెట్టినాం అనుకో ఎప్సిలాన్, 1 పెడితే ఆర్, నెక్స్ట్ ఆర్ ఇంటూ ఒకవేళ 2 పెట్టినాం అనుకో ఆర్ ఇంటూ ఆర్, ఒకవేళ 3 పెడితే ఆర్ ఇంటూ ఆర్. రెగ్యులర్ స్ట్రింగ్ అంటే ఇట్ ఇస్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ విచ్ ఈస్ యూస్ టు రిప్రజెంట్ ఇన్ ఆల్జీబ్రిక్ మేనర్. మనకు ఇవి గుర్తుండాలంటే ఒక రెగ్యులర్ స్ట్రింగ్ అనే ఎక్స్ప్రెషన్ అన్న ఇలా ఉంటాయన్నమాట, అంటే ఈ ఫామ్లో ఉండొచ్చు. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ఏ లాంగ్వేజ్ డిఫైన్డ్ బై రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఇది ఇచ్చిండ్రన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డిఫైన్డ్ బై ద లాంగ్వేజ్, ఇది ఇచ్చిండ్రు. ఇక్కడ బి ప్లస్ ఉంది కానీ ఇక్కడ ఇలా ఉంది అంటే ఇది కాదు. నెక్స్ట్ బి ప్లస్ ఉంది కానీ ఇక్కడ బి స్టార్ ఉంది, ఇది ఇట కాదు. ఇక్కడ బి ప్లస్ ఉంది, ఇక్కడ బి ప్లస్ ఉంది, ఇక్కడ ఏ బై బి పవర్ స్టార్ ఉంది. మనం స్టార్ ఉంటే ఎలా రాసుకోవచ్చు, మనం స్టార్ ఉంటే ఇలా రాసుకోవచ్చు కదా మల్టిపుల్ ఆఫ్ ఏస్. ఇక్కడ చూడండి అంటే ఏని ఏ రాసుకోవచ్చు, బి బై ఏ రాసుకోవచ్చు, ఏ బై బి. అందుకోసం ఆప్షన్ 3, ఓన్లీ 3. మీరు ఇదే క్వశ్చన్ చూసుకుంటే దాని నెక్స్ట్ ఇయర్ కూడా రిపీట్ అయింది 2020లో. ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ నాట్ అని ఇచ్చిండ్రు. ఇది చాలా బాగా చూసుకోండి, నాట్ అన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. నాట్ అన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషనే, ఇట్లా కాంబినేషన్ ఆఫ్ టూ డిఫరెంట్ మాత్రం ఉండదు, ఇట్లా సిమిలర్ ఉంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషనే, ఇట్లా కాంబినేషన్ ఆఫ్ టూ డిఫరెంట్ ఉన్నది కాబట్టి ఇది కాదు. ద ఆన్సర్ ఈస్ బి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.